हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल। वीलो एवरैना फर्स्ट टाइम कनुक चूस्तुन्नट्लयिते मन चैनल अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, मीकु अपडेट गा जॉब नोटिफिकेशन्स, स्कॉलरशिप्स, प्रीवियस ईयर एग्जाम पेपर्स इमीडियट गा तेलुस्तुंटायि, एवी मिस अवकुंडा प्लीज फ्रेंड्स सब्सक्राइब चेसुकोंडि। मन चैनल अयिते सपोर्ट अयिते चेयंडि, चाला मंदि सब्सक्राइबर्स चेसुकोकुंडा चूस्तुन्नारु। मीरु सब्सक्राइब चेसुकोवल्ले मेमु मरिन्नि वीडियोस अयिते मी मुंदुकै तीसुरागलुगुतां। फ्रेंड्स, ई रोजैते फ्रेंड्स निजामिनिस्ट आफ् मेडिकल सैंस इदि एक्कड उंदि अंटे पंजागुट्ट हैदराबाद लो अयिते उंदि। दीनिलो पोजिशन्स रिक्रूट्मेंट चेसुकोंडि నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది। ఈ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు, ఇప్పుడైతే క్లియర్ గా అయితే చూద్దాము। సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పంజాగుట్ట హైదరాబాద్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్। దీనిలో ఫస్ట్ పోస్ట్ వచ్చేసే పాటికి సైంటిస్ట్ బి పొజిషన్ అయితే ఉంది, మోలిక్యులర్ డయాగ్నోస్టిక్ లో అయింది ఒక పోస్ట్ అయితే ఉంది। టెన్యూర్ ఆఫ్ ది పోస్ట్ 1 ఇయర్ అయితే ఇనిషియల్ అని అయితే ఇచ్చారు। మీ పర్ఫార్మెన్స్ బట్టి, ప్రాజెక్ట్ ఫండింగ్ బట్టి మీకు ఎక్స్టెన్షన్ అయితే చేయొచ్చు। ఎంఎస్సీ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి, లేకపోతే పిహెచ్డీ 2 have you experience in molecular diagnostic flow cytometry ani icharu। Age anedi meeku 35 years ay daatakoddu। Payment anedi 60,000 per month aithe untundi। So next post vachese patiki scientist c aithe undi friends, stem biology lo aithe undi oka post aithe undi, 1 year tenure of the project anaithe icharu। Deeniki matram phd with 2 years post phd work research experience aithe undali, 75,000 per month aithe provide aithe chestaru। So next to technician post friends, ee post lanavi chaala mandiki use aithe untayi। Ikkada 3 vacancies aithe unnai, టెన్యూర్ ఆఫ్ ది పోస్ట్ 1 ఇయర్ అయితే ఉంటుందని చెప్తున్నారు। బిఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్ ప్లస్ 2 ఇయర్స్ ఎంఎల్టీ అయితే ఉండాలి, ఆర్ పిజీడీ ఎంఎల్టీ, బిఎస్సీ ఎంఎల్టీ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ఏజ్ షుడ్ బి 28 ఇయర్స్ అని అయితే ఇచ్చారు। వీళ్ళకి 25,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు। సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసేపటికి, రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసేపటికి 11/2/2022 బై 4 PM కల్లా వీళ్ళదైతే రీచ్ అయితే కావాలి। టిఏడిఏ మాత్రం ఏమైతే ప్రొవైడ్ అయితే చేయరు। సో ఇది టెంపరరీ పోస్ట్ ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు। టెంపరరీ పోస్ట్ నిమ్స్ హైదరాబాద్ లో అయితే ఉంటాయని చెప్తున్నారు। డేట్ అండ్ టైం అండ్ ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ బి ఇన్ఫార్మ్డ్ ఓవర్ ఏ ఫోన్ ఆర్ ఈమెయిల్। సో మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు పంపించిన అప్లికేషన్, వాళ్ళు డేటు, టైము, ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుందో మీరు ఫోన్ అన్న చేసి చెప్తారు, లేకపోతే ఈమెయిల్ అన్న పంపిస్తామని క్లియర్ గా అయితే చెప్తున్నారు। సో అడ్రస్ టు విచ్ అప్లికేషన్ షుడ్ బి సెండ్ టు ద డి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పంజాగుట్ట హైదరాబాద్ 5,82,000 అని అయితే। సో ఈ అడ్రస్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఈ అడ్రస్ అయితే పంపించాలి। ఏ లోపల వెళ్ళిపోవాలి అంటే 11/2/2022 బై 4 PM కల్లా వాళ్ళకైతే రీచ్ కావాలి। ప్లీజ్ మెన్షన్ ద నోటిఫికేషన్ నెంబర్ ఆన్ ద సీల్డ్ కవర్। సో నోటిఫికేషన్ నెంబర్ అయితే క్లియర్ గా మెన్షన్ చేయమంటున్నారు। సో నోటిఫికేషన్ నెంబర్ మీకు ఎక్కడ ఉంటుంది అంటే, సో ఇక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఎస్ఆర్సీ ఏసీ అని, ఈ నోటిఫికేషన్ నెంబర్ మీ ఎన్వలప్ కవర్ మీద అయితే రాయాలని క్లియర్ గా చెప్తున్నారు। సో నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది। సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు, మీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎస్ఎస్సీ ఆన్వర్డ్స్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి। సో నెట్ సిఎస్ఆర్ క్వాలిఫైయర్ అని అడుగుతున్నారు, ఇవన్నీ ఒకవేళ క్వాలిఫై అయితే ఎస్ అని రాయండి, లేకపోతే లేదని రాయండి। ప్రెసెంట్ పొజిషన్, మొబైల్ నెంబరు, ఈమెయిల్, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, సో రాసి ఇక్కడ డేట్ ఎస్ఎస్సీ, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది పెట్టండి। సో ఇదంతా ఫస్ట్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని దీంతో పాటు నెసరీ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ అయితే చేసి వాళ్ళు పంపించాలి, పోస్ట్ ద్వారా పంపించాలని చెప్తున్నారు। ద డీన్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పంజాగుట్ట హైదరాబాద్ కి అయితే పంపించాలి। సో ఫ్రెండ్స్, ఇవి పొజిషన్స్ నిమ్స్ హైదరాబాద్ లో అయితే ఉన్నాయి, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్। సో దీనిలో చాలా మందికి యూజ్ అయ్యే పోస్ట్ టెక్నీషియన్ పోస్ట్లు అయితే ఉన్నాయి, ఒకసారి చూసుకొని అయితే అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే। సో ఇలాంటి అప్డేట్ జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్।